రే 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 ఏంట్రా ఇది మను మను ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం చెప్పు. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం మనం? ఇప్పుడైతే మేము స్నో వరల్డ్ కి అయితే వెళ్తున్నాం. ఇప్పుడైతే మేము ఇంకొక 15 మినిట్స్ లో స్నో వరల్డ్ కి వెళ్తున్నాం. దగ్గరికి వచ్చేసింది, అందులో మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తాం. మనం చూడండి చాలా ఎంజాయ్ చేద్దామని అక్కడ చూస్తుండు. చూడండి ఫ్రెండ్స్, చికెన్ అయితే ఫిష్ లాగా ఉంది కదా, చాలా బాగున్నది. మేమైతే రోడ్ వెంబడి వెళ్తా అంటే చాలా బాగుందని వీడియో తీశాను. ఎలా ఉందో మీరు కూడా చెప్పండి. మొత్తానికైతే మేము స్నో వరల్డ్ దగ్గరకు వచ్చాం. చూడండి అదిగో అక్కడ ఉంది కదా. చూడండి ఫ్రెండ్స్, స్నో వరల్డ్ చూడండి అక్కడ ఉంది. ఇప్పుడు అయితే అందరం వెళ్తున్నాం. ఓ టికెట్ తీసుకోపో సాయి, అటే వెళ్ళడం. మనకైతే ఎప్పుడెప్పుడు చూద్దామని చాలా ఆసక్తిగా ఉంది, అందుకే తొందర వెళ్ళి టికెట్స్ తీసుకుంటుండు. మేమైతే ఇప్పుడు టికెట్స్ తీసుకున్నాం. చిన్నవాళ్ళకి వచ్చేసి 500, పెద్దవాళ్ళకి వచ్చేసి 650. మొత్తానికైతే టికెట్ తీసుకున్నాం మేమైతే 7 మెంబర్స్. చూడండి ఫ్రెండ్స్, మాకు ఇంకా టైం ఉంది కాబట్టి ఇక్కడ ఐస్ క్రీమ్, ఇక్కడ ప్రశాంత్ చూడండి ఫోటోగ్రాఫర్ అండ్ సాయి చూడు, ఇక్కడ లక్కీ. ఇప్పుడు 7:30 కాబట్టి మేము ఇక్కడ కూర్చొని వెయిటింగ్ చేస్తున్నాం. మా బామ్మది అయితే ఐస్ క్రీమ్ కొనుక్కొని వస్తుండు. ఇక్కడైతే చెప్పులు విడిచి ఒక బ్యాగ్లో వేసుకోవాలి మనవి, ఎందుకంటే వాళ్ళు షూలు ఇస్తారు కాబట్టి అవే వేసుకోవాలి మనం. మనకైతే ఇక్కడ లైన్లో మనకు షూలు అలాగే స్వెటర్స్ బ్లౌజులు సాక్స్లు అన్నీ ఇస్తారు. ఇప్పుడైతే మన వాళ్ళు ఎప్పుడెప్పుడు చూద్దామని తొందరగా షూలు అలాగే సాక్స్లు స్వెటర్స్ వేసుకుంటున్నారు. చూడండి ఇక్కడైతే మా రజని వేసుకుంటుంది. మా లక్కకి వచ్చేసి షూలు చిన్న సైజు వచ్చాయి, మళ్ళీ వెళ్ళి కరెక్ట్ సైజ్ తీసుకొచ్చాము. ఇంకో 20 మినిట్స్ టైం ఉంది కాబట్టి మేమైతే ఇక్కడ కూర్చొని వెయిటింగ్ చేస్తున్నాం. మనం చూడండి చాలా ఎంజాయ్ చేస్తుండే, ఎప్పుడెప్పుడు వెళ్దామని. మొత్తానికైతే 20 మినిట్స్ గడిచిపోయింది. ఇప్పుడైతే డోర్ ఓపెన్ చేస్తున్నారు. డోర్ ఓపెన్ చేయగానే మన వాళ్ళ ముఖంలో ఆనందం చూడండి, ఎప్పుడెప్పుడు చూడాలా అని. లోపలికి వెళ్ళగానే చాలా కూల్గా ఉంది, ఎటు చూసిన మొత్తం ఐస్తో.
ఇక్కడ మళ్ళీ ఇంటికి వెళ్ళాలి. ఓకే వెళ్దాము.